హాయ్ ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. ఇప్పుడు మనం మైదా పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా మైదా పిండి 200 గ్రాములు తీసుకోవాలి. ఇది ఇలా ఉంచుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు ఇలా హీట్ అవుతుండగా దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ గ్లాస్కి మేము 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాం. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ కూడా కలుపుకోవచ్చు. ఈ పాలు ఇలా హీట్ అవుతుండగా ఇప్పుడు మనం మైదా పిండిలో 200 గ్రామ్స్ తీసుకున్న మైదా పిండిలో కొంచెం సాల్ట్ తీసుకుందాం లైట్గా. దీంట్లోనే ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. తగినంత నెయ్యి వేసుకోవాలి. అదంతా పిండికి పట్టించుకునేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది నెయ్యి మొత్తం కలగలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం యాలకుల పొడి కూడా కలుపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు మనం ఇందాక హీట్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, షుగర్ కలుపుకున్న పాలు, అవి ఇందులో పోసుకుందాం. దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. తగినన్ని పాలు వేసుకొని దీనిలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఇలా గంటసేపు ఉంచుకోవాలి. గంటసేపటి తర్వాత మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. మీకు అంత అర్జెంటుగా కావాలనుకుంటే 1/2 అవర్ తర్వాత అయినా కూడా తీసుకోవచ్చు, కానీ కాసేపు అయితే ఇలానే ఉంచుకోవాలి. దీనిపైన ఒక గిన్నె పెట్టేసుకొని 1 అవర్ ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచుకుందాం మనం. ఇలా 1 అవర్ ఉంచుకున్నాక 1 అవర్ తర్వాత దీన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ముద్దలాగా, ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. ఇది పలుసగా ఉంచుకోకుండా మందంగా ఉంచుకుంటే మన బిస్కెట్స్ మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా సైజ్కి కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా అడ్డంగా నిలువుగా మనం నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ షేప్స్లో అయినా కట్ చేసుకోవచ్చు, డైమండ్ ఆర్ ఇలా స్క్వేర్స్లో. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వనివ్వద్దు, ఎందుకంటే మధ్యలో అది మధ్యలో కూడా అవి ఉడకాలి కాబట్టి. ఇలా లైట్గా
ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే పైన మాడిపోతే లోపల ఉడకకుండా అలానే ఉంటాయి కాబట్టి. వీటిని ఇప్పుడు మంచిగా సిమ్లో పెట్టుకొని గోలించుకోవాలి. ఇవి కొంచెం పొంగుతూ ఉంటాయి అన్నట్టు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మైదా స్వీట్ బిస్కెట్స్ రెడీ. ఇవి చాలా ఈజీ, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 1 అవర్ మధ్యలో టైం తీసుకుంటుంది, కానీ ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా రావాలి లోపల. ఇదిగో చూస్తున్నారు కదా, లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది. అంటే మీరు ఎంత మందం చేసుకుంటే అంత మందంగా వస్తాయి బిస్కెట్స్. చూస్తున్నారు కదా ఎంత మందం ఉందో. సో ఈజీ స్వీట్ మేకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.